Hello friends, welcome to NGVSS Gaming. అందరూ ఎలా ఉన్నారు బాయ్స్? అందరూ బాగున్నారు అనుకుంటా, కానీ అప్డేట్ లేక గేమ్ లేక అందరూ చాలా బాధపడుతుంటారు, ఫ్రస్ట్రేటెడ్గా చాలామంది ఫీల్ అవుతున్నారు. అలా ఏం ఫీల్ అవ్వకండి, చాలా మంచి అప్డేట్ అబ్బిది. నాకు నచ్చిన అప్డేట్ అంటే ఇది ఒకటి ఉంది, చాలా బాగుంది. అలానే నేను తమ్ముడు అని చెప్పినట్టే ఎవ్వరు చెప్పలేని విషయాలు చెప్తాను. స్టెప్పీ కోసం స్టెప్పీ ఒక ఎబిలిటీ చెప్పేస్తాను, స్కిల్స్ ఏంటని చెప్పేస్తాను, అలానే ఏంటంటే మొత్తం కూడా చెప్పేస్తాను. ఇప్పుడు తెలుగులో చాలా లేటుగా స్పష్టంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? ఒకసారి వీడియోకి వెళ్ళిపోదామా? సరే, ఫస్ట్ వన్ కలహరి మ్యాప్ కోసం. ఈ కలహరి మ్యాప్ ఎందుకు పెడుతున్నారంటే, ఫర్గటరీ మ్యాప్ ఎందుకు కొంచెం అంటే అవాయిడ్ చేస్తున్నారంటే, చాలామందికి వాళ్ళు చేసిన రిలైజ్డ్ అంటే వాళ్ళట రిలైజ్ అయ్యారట. వాళ్ళు కనుక్కున్న విషయంలో ఏంటంటే, ఫర్గటరీ మ్యాప్ బెరమడా మ్యాప్ ఒకేలా ఉందట, రెండు కూడా ఒకేలా ఉన్నాయని చెప్పారు. అంటే వాళ్ళకు కొంచెం అనిపించింది ఒకేలా ఉన్నాయని. అందుకే కలహరి మ్యాప్ అనేది పూర్తిగా, ఈ కలహరి మ్యాప్ అనేది బెరమడాకి అండ్ కలహరికి పూర్తి చేంజ్ మీకు తెలిసిపోతుంది, పూర్తిగా చేంజ్ ఉంది. సో దాన్ని బట్టి ఫర్గటరీ ఉంటుంది, కానీ క్లాసిక్లో మాత్రమే ఉండదు, ర్యాంక్లో ఉంటుంది అంటే క్లాసిక్లో ఉండదు. ఎందుకంటే చాలామంది ర్యామ్స్ మన ఫ్రీ ఫైర్ ఆడుతున్నారంటే చాలా తక్కువ ర్యామ్ ఉందని ఆడుతున్నారు. సో ఆ విషయం బట్టి మా అడిట్ చేస్తాను, కొంచెం అది పక్కన పెట్టి కలహరి మ్యాప్ని అండ్ బ్రహ్మాని అలా ఉంచుతున్నాడు. ర్యాంక్ని కేవలం ఫర్గటరీని కేవలం ర్యాంక్లో పెడుతున్నాడు, ఇంతే తప్ప ఫర్గటరీ మాత్రం ఉంటుంది, ర్యాంక్లో ఉంటుంది. అండ్ ఆల్సో రష్ అవర్లో కూడా ఉంటుంది, ఓకేనా? అండ్ రష్ అవర్ డైలీ సాయంత్రం 6 నుంచి 2 గంటల వరకు, ఐ థింక్ 10 వరకు ఆడచ్చు, రాత్రి 10 వరకు. ఇది ఈ యొక్క కలహరి మ్యాప్ కోసం. నెక్స్ట్ వన్ ట్రైనింగ్ గ్రౌండ్స్. మీకు ఆల్రెడీ పబ్జీలో అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ గన్ ఎలా ఉంటుంది, దానికి కొన్ని గ్రిప్స్ కానీ, దానికి అటాచ్మెంట్స్ ఏవే ఉన్నాయో, దానికి అటాచ్మెంట్స్ కోసం అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం తెలుసుకోవడానికి ఒక న్యూ మ్యాప్ ట్రైనింగ్ గ్రౌండ్స్ పెట్టాడు. ఇది కూడా బాగుంటుంది, ఎందుకంటే ట్రైనింగ్ చేస్తే మనకి గన్ ఎలా కాల్చాలి, మనకి ఒక అవగాహన వస్తుంది, డ్రాగ్ ఎలా కొట్టాలి. మెయిన్ నాలాంటి న్యూ ప్లేయర్స్కి అండ్ మీ అంటే చాలామంది ఉన్నారు, అందరికీ ఆటరాదు అబ్బా, అందరూ ఆడొచ్చు అనుకుంటారు, ఇక్కడ ఎవరికి ఆటరాదు, నేర్చుకుంటారు, స్టిల్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్ గ్రౌండ్స్లో మీరు నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ టీడీఎం. టీడీఎం అనేది చాలా ఫేమస్ అయ్యింది అబ్బా, ఇప్పుడు పెట్టి 25 డేస్ అవుతుంది టీడీఎం పెట్టేసి. టీడీఎం మాత్రం చాలా బాగుంది. అలానే ఈ టీడీఎం ఏం చేస్తున్నారంటే కొంచెం అప్డేట్ చేస్తున్నారు. టీడీఎంలో ఒక మ్యాచ్ జరుగుతుంది కదా, రీస్పాన్ అంటే ఒక మనకు చూడ హెల్త్ అండ్ ఏఆర్ పెంచుకోవడం దానికి అవ కాకుండా ఇంక ఎక్స్ట్రా కొన్ని పెడుతున్నాడు. అలానే ఎయిర్డ్రాప్స్ పెడుతున్నాడు, 10 ఎయిర్డ్రాప్లు పెడుతున్నాడు, 10 వస్తాయండి పర్ మ్యాచ్కి. టీడీఎంలో 10 ఎయిర్డ్రాప్లు పెడితే అందులో మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యారెక్టరు స్టెప్పీ. స్టెప్పీ కోసం చాలామందికి స్కిల్స్ కోసం తెలియదు, స్కిల్స్ కోసం పర్ఫెక్ట్గా చెప్తానండి. స్టెప్పీ యొక్క క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చెప్తాను. సేమ్ ఇది ఎలోక్లానే ఉంటుంది, సేమ్ ఎలోక్లా ఉంటుంది. ఎలోక్ అనేది మనకి హెచ్పి వస్తుంది, మనకి మన ఫ్రెండ్స్కి. కానీ స్టెఫీ అనేది మనకి ఎవరైతే మనల్ని డ్యామేజ్ చేస్తారు కదా, ఎదుటి అపోనెంట్ డ్యామేజ్ చేస్తారు కదా, దానికి రిడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ మన గ్రానేడ్తో మన ఆపోనెంట్ మనకు కాలుస్తుంటారు, మనకు వేస్తుంటారు, అలానే బుల్లెట్ డ్యామేజ్, ఈ రెండు కూడా తగ్గిస్తుంది, ఈ రెండు కూడా తగ్గిస్తుంది. కింద చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే రిడ్యూస్ ఎక్స్ప్లోజ్ డ్యామేజ్, అంటే 15, 17, 19, 21, 23, 25% లెవెల్ 8 కార్డు మన దగ్గర ఉంటే 25% తగ్గిస్తుంది. మనం ఒకవేళ గ్రానేడ్ అంటే M79 అలానే ల్యాండ్ మైన్ అలానే గ్రానేడ్, ఇది యొక్క దాన్ని మన యొక్క సర్కిల్ వేస్తుంది కదా, ఎలోక్ రకం వేసిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ యొక్క గ్రానేడ్ డ్యామేజ్ మాత్రం తగ్గుతుంది. అలానే బుల్లెట్ డ్యామేజ్ హైస్ట్ 5% మాత్రమే, 5% డ్యామేజ్ తగ్గుతుంది. అది లెవెల్ ప్రకారం ఒక 5 సెకండ్స్, 6 సెకండ్స్, 8 సెకండ్స్, 9 సెకండ్స్, 10 సెకండ్స్, టెక్ అంటే మన లెవెల్ 8 కార్డ్ మన దగ్గర ఉంటే 10 సెకండ్స్ వరకు 5% డ్యామేజ్ తగ్గిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడంటే మనల్ని ఎనిమీ కాల్చుతున్నప్పుడు మాత్రమే, మనల్ని ఎనిమి కాల్చుతున్నప్పుడు మాత్రమే, అర్థమైందా? అలానే ఒక మన లెవెల్ 8 కార్డ్ మన దగ్గర ఉంటే సీడీ అంటే మన రౌండ్ తిరుగుతుంది కదా, మళ్ళీ 45 సెకండ్స్కి మళ్ళీ ఆ యొక్క స్కిల్ వచ్చేస్తుంది. ఇది యొక్క దీని యొక్క క్యారెక్టర్, ఓకేనా? నెక్స్ట్ వన్ ఇన్హలర్, అంటే అవైలబుల్ ఇన్ క్లాసిక్ మోడ్. ఈ యొక్క మంచి మరొకటి దింపడు ఏంటంటే, ఇది ఒక ఐటమ్ ఏంటి దింపడంటే హీలింగ్ ఐటమ్ అండి, హెచ్పి హీలింగ్ ఐటమ్.
మనం ఎలా అంటే హెల్త్ కిట్ ఎలా మనం యూజ్ చేస్తామో ఇది కూడా అలాంటిదే. ఇది కూడా చాలా, ఇది క్లాసిక్లో ఉంటుంది, ర్యాంక్లో మాత్రం ఉండదు. ఇది కూడా చాలా మంచి ఐటెం. మనం రన్నింగ్లో కూడా దీని యొక్క హెల్త్ చేసుకోవచ్చు, రన్నింగ్లో కూడా మనం హెల్త్ని యూజ్ చేసుకోవచ్చు. మన హెల్త్ అనేది అంటే ఇప్పుడు ఎలా అంటే ఈపీ ఎలా పెట్టాడు, మష్రూమ్స్ ఎలా పెట్టాడో అలానే ఇది కూడా ఇన్హలర్ కూడా అలానే పెట్టాడు. దీని యొక్క రీస్టోర్ 25 HP అండ్ EP 25 అందులో 150 వరకు పెంచుకోవచ్చు, చాలా బాగుంది. అలానే నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్బోర్డ్, ఇదొక అవైలబుల్ ఇన్ క్లాసిక్ మోడ్లో ఉంటుంది. ఇది కూడా మన ఎనిమి నుంచి వేగంగా తప్పించుకోవడానికి ఈ యొక్క సర్బోర్డ్ అని పెట్టాడు. దీని యొక్క ఏబిలిటీ ఏంటంటే, దీని యొక్క స్కిల్ ఏంటంటే, నార్మల్గా స్ప్రింట్ స్పీడ్ 3.25 ఉంటే ఇది ఇది సర్ఫింగ్ స్పీడ్ మాత్రం 4.65 ఉంటుంది. అదే కానీ బూస్టింగ్లో అయితే 12 ఉంటుంది కానీ బూస్ట్ డ్యూరేషన్ మాత్రం 3 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అంటే వేగంగా ఎనిమి నుంచి తప్పించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ర్యాంక్లో కూడా పెట్టచ్చు, ప్రజెంట్ మాత్రం క్లాసిక్ మోడ్లో పెడుతున్నాడు. సో నెక్స్ట్ ర్యాంక్లో కూడా పెట్టచ్చు. ఆ నెక్స్ట్ వన్ AN94 అనేది చాలామంది యూజ్ చేయరు, కానీ ఎక్కువ డ్యామేజ్ గల గన్ను AN94. ఎందుకు యూజ్ చేయారంటే దాని యొక్క రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 60 మీటర్స్లో ఉన్న ఎనిమి కొడితే పది ఎగురుతుంది. సో దాని యొక్క రేంజ్ ఇప్పుడు పెంచాడు, రేట్ ఆఫ్ ఫైర్ పెంచాడు, మినిమం రేంజ్ చేశాడు. కానీ దీంట్లో మజిల్ అటాచ్మెంట్ తీసేసాడు. ఇక్కడ నుంచి AN94కి మజిల్ ఉంటుంది కదా, ఫ్రంట్లో ఒక మజిల్ వస్తుంది కదా, సో సైలెన్సర్ పెడతాం కదా, ఆ అటాచ్మెంట్ లేదు. సైలెన్సర్ పెట్టిన అటాచ్మెంట్ మాత్రం ఉండదు, ఓకేనా? ఆ నెక్స్ట్ వన్ XM8 కోసం నేను చాలా తక్కువ చెప్పడమే బెటర్, ఎందుకంటే XM8లో ఏంటి లేదు. సో దాన్ని స్కిప్ చేస్తాను. నెక్స్ట్ వెపన్స్ ఇన్ యాడెడ్ ఇన్ టు ర్యాంక్ మోడ్. ర్యాంక్ మోడ్లో వెపన్స్ అని యాడ్ చేస్తున్నాడు. ఇంతవరకు మన క్లాసిక్ మోడ్లో ఆడినవి, క్లాసిక్ మోడ్లో వచ్చినవి ఇప్పుడు ర్యాంక్ మోడ్లో యాడ్ చేస్తున్నాడు. అవి ఏంటంటే డబుల్ మ్యాగజైన్ ఒకటి వచ్చాడు అండ్ ఐస్ గన్ ఒకటి పెట్టాడు, కానీ అది ఓన్లీ ఎయిర్ డ్రాప్లు మాత్రమే ఉంటుంది. అలానే CAR 98 బయోస్కోప్ పెట్టాడు అండ్ VSS రిప్పర్ బుల్లెట్ ఆల్రెడీ చూసుంటారు. రిప్పర్ బుల్లెట్ ఆల్రెడీ VSS క్లాసిక్ మోడ్లో జరుగుతుంది, సో అది ర్యాంక్ మోడ్లో పెడుతున్నాడు. అలానే M14 పెట్టాడండి, రేంజ్ కోర్ అనేది. ఈ 5 ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు, ఎందుకంటే ప్రతిది కూడా ఒక వాడు ఏం చేస్తారంటే టెస్టింగ్ కోసం క్లాసిక్ మోడ్లో పెడతాడు, అక్కడ క్లిక్ అయితేనే ర్యాంక్ మోడ్లో పెడతాడు. సో ఐస్ గన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎయిర్ డ్రాప్ పెట్టడం కూడా బాగానే ఉంది. ఆ నెక్స్ట్ వన్ మీకు తెలిసిందండి, అడ్వాన్స్ అటాచ్మెంట్ AWM ఆర్మర్ పీసర్ అండ్ ప్లాస్మా థర్మల్ బూస్టు. అంటే AWM కి 300 ఎక్స్ట్రా డ్యామేజ్ ఇస్తున్నాడు ఎనీ డిఫెన్సివ్ గేర్లో. అట డస్ నాట్ డీల్ ఎక్స్ట్రా డ్యామేజ్ టు ప్లేయర్ HP. మరి నాకు అది అర్థం కాలేదు, చూద్దాం ఏంటో అనేది. గన్ అది ఈవినింగ్ యూజ్ చేసి తెలిసిపోతుంది. ఆ నెక్స్ట్ వన్ ప్లాస్మా థర్మల్ బూస్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాడు. ఇన్క్రీజ్ ద టైమ్ టేక్ వావరీ 33% అండ్ రెడ్యూస్ ద కూల్ డౌన్ టైమ్ 33%. అంటే దీని ఒక డ్యామేజ్ కూడా పెంచుతున్నాడు. అలానే వావరీట్ అయినప్పుడు ఎంత వేగంగా వావరీట్ అవుతుందో అలానే వేగంగా 33% వేగంగా అంత కూల్ అయిపోతుంది. అర్థమైందా? ఆ నెక్స్ట్ వన్ మంచిది ఏదంటే ఇదేనబ్బా, మన ఫ్రెండ్స్ నుంచి మన చూడొచ్చు, మన లాబీకి వచ్చేసి మన పార్టీకి వచ్చేసి పార్టీలో ఉండిపోతారు, వెళ్ళమంటే వెళ్ళరు, అలాంటి వాళ్ళ కోసం మంచి ఈవెంట్ అంటే నాకు నచ్చింది ఇది. బ్రాండ్ న్యూ UI పెట్టాడు, ఏదో UI కోడ్ అనుకుంటా, కొంచెం లుక్ మారుస్తాడేమో ఆ యొక్క UI కోడ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ వన్ ఆప్టిమైజ్డ్ సజెస్టెడ్ ఫ్రెండ్ లిస్ట్, కొంచెం సజెషన్ అంటే లిస్ట్ కూడా తగ్గిస్తున్నాడేమో నాకు తెలియదు. అలానే మనకు ఒకవేళ ఫ్రెండ్ లిస్ట్ ఒకవేళ ఎవరైనా పెట్టారనుకోండి, వాడు నాకు నచ్చలేదు అనుకోండి, వాడు పర్మనెంట్గా బ్లాక్ చేసేవచ్చు, వాడి నుంచి మరి మనకు రిక్వెస్ట్స్ రావు. ఆ నెక్స్ట్ వన్ పార్టీ, ఇన్వైట్ బటన్తో లాబీలో ఉన్నా సరే ఇన్వైట్ బటన్ చేసుకొని ఒక మన ప్లేయర్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం మనం యాడ్మిన్ పెడతాం కదా, యాడ్మిన్ కాకుండా డైరెక్ట్గా యాడ్మిన్ కాకుండా వాడికే రిక్వెస్ట్ పెట్టవచ్చు, సెండ్ రిక్వెస్ట్ చేయొచ్చు. అలానే ఒక ఇన్విటేషన్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు. అలానే రీసెంట్గా మనం ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అన్నోన్ పర్సన్స్ తాడిన తర్వాత రీసెంట్గా వాళ్ళు అన్నోన్ పర్సన్ మనకు కనిపించరు సార్, వాళ్ళ కోసం వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ మొత్తం వాళ్ళ సైడ్ నుంచి వస్తారు. సో లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ ఎవరైతే మన ఫ్రెండ్స్ కారో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది పార్టీ యొక్క ఈవెంట్, చాలా బాగుంది. అలానే మనం నలుగురు వరే ఒకరికి వెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. సో మనం ఏం చేస్తామంటే గ్రూప్ డిసిప్లైన్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం, వాడి కోసము ఎక్స్ట్రాగా వాడిని రిమూవ్ చేసాడు డైరెక్ట్గా. అదర్స్ కూడా చాలా బాగున్నాయండి, బాగా చూడండి. దీంట్లో
మన యొక్క పెట్ స్కిల్ ఉంటుంది కదా, పెట్ స్కిల్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మందరం ఇంక వేరే స్కిల్ ఉంటే ఆ స్కిల్ పెట్టుకోవచ్చు మ్యాచ్ మధ్యలో అనుకుంటా నాకు తెలిసి. అండ్ స్ప్రింట్ విల్ నో లాంగర్ బీ ఇంటరప్టెడ్ బై యాక్టివ్ స్కిల్స్. ఇది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను అనుకుంటున్నాను రన్నింగ్లో అవదేమో ఎలా అనుకుంటున్నాను, చూద్దాం అది నాకు అర్థం కాలేదో నేను అది విచ్చిపెట్టేశాను. దాని తర్వాత మనకి డిస్టర్బ్ వస్తుంది కొంత దగ్గర నుంచి, కొంత డిస్టర్బ్ వస్తుంటుంది. ఎలా అంటే వేరే సౌండ్ వస్తుంటే మన ప్లేయర్స్ నుంచి, వాళ్ళ సౌండ్ని మ్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా? వాళ్ళ సౌండ్ మాత్రమే మ్యూట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వన్, ఒక ఐకన్ బటన్ అంటే మారుతుందట, మన పట్టుకునే వెపన్ బట్టి ఐకన్ వెపన్ మారుతుంది అంటున్నాడు ఫైర్ బటను. సో అది నాకు నచ్చలేదు, మారితే మనం అడ్జస్ట్ మనం కొట్టలేము, మనకు ఒక అంచనా ఉంటుంది అక్కడే కొడదామని. సో అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ వన్, వెహికల్ హెచ్పి డిస్ప్లే కూడా మనల్ని యాడ్ చేస్తున్నాడు ఎక్స్ట్రాగా. వెహికల్ డిస్ప్లే ఉంది కదా మనం, అంటే ఎంత కాలిపోయిందని కూడా యాడ్ చేస్తున్నాడు వెహికల్ది. ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే, మన దగ్గర ఒకవేళ ఏమో తక్కువ ఉందనుకోండి, మ్యాచ్ అయ్యేటప్పుడు ఒకరు కాలుస్తున్నాము, ఆ కాలుస్తున్న కానీ ఏమో తగ్గిపోయిన వెంటనే స్వాప్ అయిపోతుంది. నెక్స్ట్ గన్ మన దగ్గర 2 guns ఉంటాయి కదా, వెంటనే ఏదైతే ఏమో తగ్గుతుందో వెంటనే స్వాప్ అయిపోయి వేరే గన్ మన చేతికి వస్తుంది, వెంటనే కాల్చవచ్చు. అలానే ఒకవేళ మనం కాలుస్తున్నాం, మన హెచ్పి తగ్గిపోతుందని కొన్నిసార్లు మనం చెప్పలేం కానీ చూడనప్పుడు వెంటనే ఇది మనకి టిప్స్ ఇస్తుంది, ఇలా నీ హెచ్పి తగ్గుతుందని ఒక టిప్స్ కూడా యాడ్ చేస్తుండు. అలా లాస్ట్ది నాకు అర్థం కాలేదు, నేను ఏదో చెప్పేసి ఏదో చేస్తే బాగుండదు, అక్కడ తర్వాత దానికోసం చెప్పేస్తాను తర్వాత. ఇది ఫ్రెండ్స్ అప్డేటు, చాలామంది తెలియకపోవచ్చు ఈ అప్డేట్ కోసం. చాలా బాగుంది, నాకు మాత్రం నచ్చింది, మీకు కూడా నచ్చుతుందేమో నచ్చుతుందో అనుకుంటున్నాను. సో గైస్, ఎవరైతే వీడియో లైక్ చేయలేదో షేర్ చేయలేదో దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.